ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేయడంతో పూట గడవక అనేక మంది ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ సమయంలో ఒక్కసారిగా ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా వారికి చేయూతనిస్తూ వారి ఆకలి తీర్చేందుకు మానవతా దృక్పథంతో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం స్థానిక కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్ఎస్ నగర్లో నివసిస్తున్న సంచారిత జాతుల వారికి జిల్లా ఆరవ అదనపు జిల్లా జడ్జి రామకృష్ణ చేతుల మీదుగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి పటాన్ షియాజ్ ఖాన్, బార్ అసోసియేషన్ సభ్యులు, లాయర్లు, కోర్టు సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అయిన ఉన్నాయి? మరి ఇస్తున్నారా కానీ ఏమి ఇవ్వలేదండి. వచ్చినప్పుడల్లా మళ్ళీ ప్రభుత్వం మారాలకల్లా మళ్ళీ ఇచ్చారు కదా, పోతున్నాయి సార్. మళ్ళీ నెంబర్లు ఇచ్చారు, మళ్ళీ పోయినాయి. రెండుసార్లు వచ్చాయి, రెండుసార్లు వచ్చాయి. ఇస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి మనమే. తెలుగు రాష్ట్రాల్లోనైతేనేమి, లేకపోతే మహారాష్ట్రలో నాగపూర్ ఏరియాలో అయితేనేమి, డాక్టర్స్ను వాళ్ళు కొట్టడం జరిగింది. ఎవరైనా ఒక వ్యక్తికి కరోనా ఉన్నట్టుగా అనుమానం వస్తే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేసినట్టు కనుక, ఆ వ్యక్తి నిజంగా ఉన్నట్టు కనుక అతని నుంచి మిగతా వాళ్ళకు అది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ మీద తిరగబడటం, పోలీసుల మీద రాళ్ళు వేయటం, లేకపోతే డాక్టర్స్ని పట్టుకు కొట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తా అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ జరగలేదు, ఎక్కడన్నా ఎక్కడ జరిగినా కూడా అది కరెక్ట్ కాదు. మనకి ముందుకు వస్తున్న వాళ్ళు నలుగురు, ఫస్ట్ పోలీస్, నెక్స్ట్ డాక్టర్స్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్, థర్డ్ వన్ పారామెడికల్ డిపార్ట్మెంట్. ఎందుకంటే డాక్టర్ గారు ఒకసారి టెస్ట్ చేసి వెళ్తారు, మిగతా ట్రీట్మెంట్ అంతా ఇచ్చేది పారామెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీటితో పాటుగా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళంతా శానిటైజేషన్ అంతా చేస్తూ ఉండేటప్పుడు ఒక్కొక్కసారి టీవీలో చూస్తున్నాను నేను, చేతులతో పాపం చేస్తున్నారు వాళ్ళకి, గ్లౌస్ కూడా అది హార్మ్ఫుల్. యాక్చువల్గా చెప్పాలంటే అవన్నీ చేతితో టచ్ చేసినట్టు ఆ లిక్విడ్స్ అవన్నీ చేతులకు పుళ్ళు పడేందుకు అవకాశాలు ఉంటాయి. అయినా కూడా వాళ్ళు దాని గురించి ఏమీ బాధపడటం లేదు. మిగతా వాళ్లకు మనం చేయాల్సిన సహాయం చేస్తున్నామని ఆ భావంతో ఉన్నారు కాబట్టి ఎవరన్నా అందరూ కూడా నాతో సహా ప్రభుత్వ అధికారులు మన మంచి కోసం చెప్పే పనిని మనం పాటించాల్సిందే. దగ్గే వాళ్ళకు ఒక మీటర్ దూరంగా ఉండమని చెప్పే సందర్భం